ఎలా అనిపించింది? చాలా గొడవ, అసలు ఇంట్లో మా ఇంట్లో గొడవ జరుగుతుంది ఏమో అని చాలాసేపు టీవీని నేను చాలా సైలెంట్లో పెట్టుకున్నాను. భయం వేసింది ఆ టైంలో. అంత గొడవలు అరుపులు వస్తుంటే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అనుకుంటారు కదా, సో అందుకనే చాలాసేపు నేను ఆన్ అండ్ ఆఫ్ మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు ఇప్పుడు గొడవ సోనియానే చేస్తుందా గొడవ మొత్తం? సోనియా ఇక్కడ చేసిందండి. సోనియా తన బుట్ట దగ్గర కూర్చుంది, గుడ్లు తెచ్చే వాళ్ళు ఎక్కువ గొడవలు చేస్తున్నారు. ఆ తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ప్రేరణ. ఫస్ట్ తను విష్ణుప్రియాన్ని లాగింది. ఆ లాగిన తర్వాత అంటే ఎప్పుడైతే పెద్ద గొడవ అయిందో దాని గురించే నేను చెప్తున్నాను. ఫస్ట్ విష్ణుప్రియాని తను లాగడం వల్ల, తను గట్టిగా అరవటం వల్ల సోనియా వచ్చింది. సోనియా వచ్చి తనని లాగటం వల్ల వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, అఖిల్ వచ్చాడు. సో ఈలోపు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తట్టల్లోది ఎగ్స్ తీసుకోవాలనుకున్నారు. సో అఖిల్ వెళ్ళి వాళ్ళ తట్టలో ఎగ్ తీసుకున్నాడు. సో అలా పెద్ద గొడవ అయింది. వీళ్ళు తట్టలు వాళ్ళు, వాళ్ళ తట్టలు వీళ్ళు, ఉన్న గుడ్లన్నీ ఈసరేసుకున్నారు అన్నమాట. రెడ్ గుడ్ ఎవరికి దొరికింది కదా, అఖిల్కి దొరికింది. మరి అది చాలాసేపు నేను చూశాను, అయ్యో వీళ్ళు ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు అంటే, నా ఫేవరెట్ అయితే అఖిల్. ఆ టీంలో ఎవరు ఉన్నారు అనేది సెకండరీ నాకు. సారీ నిఖిల్ ఐఎమ్ సారీ నిఖిల్. సో నిఖిల్ వచ్చాడు, చూడాలి అనుకున్నా వెళ్ళిపోయాడు. చూడలేదేమో అనుకున్నా లోపలికి వెళ్ళి పాపం చాలా సిన్సియర్గా అక్కడ ఒక రెడ్ గుడ్డు పడింది అనేసి అనగానే వెంటనే మన కిరాక్ సీత వెళ్ళి తీసుకురా వాళ్ళు చూడకుండా తీసుకురా అనగానే వెళ్ళి తను చాలా సైలెంట్గా వెళ్ళి గుడ్డు తీసుకుని పాకెట్లో పెట్టుకుని వచ్చేసాడు. అయితే ఆ గుడ్డు వల్ల ఎవరైనా చీప్ అవుతారని బిగ్ బాస్ అన్నది కదా, ఇంకేం చెప్పలేదు. ఏమో అది ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు, బిగ్ బాస్ ఉల్టా పల్టా టైప్ కదా. నిఖిల్ ని గుడ్ ఎవరికి ఇస్తాం అంటే నిఖిల్ ఎవరికి ఇస్తాడు గుడ్డు? ఎవరికి సోనియాకి ఇచ్చాడు. మెయిన్ అయితే ఇప్పుడు దాచిపెట్టారు అది సోనియాకే ఇస్తే తను ఒక బ్లాక్ కవర్ లో దాచి పెట్టింది. అది ఎవరికి ఇస్తాడు అనేది క్లారిటీ లేదు. సోనియా ప్రోమోలో వచ్చింది.